ఇంకా విటమిన్ ఏ ఏ పదార్థాలలో ఉంటుందని చూస్తే క్యారెటు, చిలకడ దుంప అంటే మొరంగడ్డ అంటాం, రత్నపూరిగడ్డ, ఈ మొక్కజొన్నలలో కూడా ఉంటుంది. మొక్కజొన్న విత్తనాల గింజలల విటమిన్ ఏ, క్యారెటినాయిడ్స్. సో అట్లా నేను ఈ మూడు వీటిని కలిపి, అంటే ఈ క్యారెటు చిలకడ దుంపనేమో ఉడకబెట్టి దాన్ని మెత్తగా నూరి, మిషన్లో నూరి నీళ్ళ ద్వారా ఈ మొక్కజొన్న పిండిని ఈ మూడింటిని ఎక్కిచ్చాను. ఈ ప్లాట్ అంతటికి బిర్రు పొట్ట దశ నుంచి, అంటే ఓసారి మొదలు కూడా వేసాను చిన్నగా ఉన్నప్పుడు, తర్వాత బిర్రు పొట్ట నుంచి కొంచెం జాస ఎక్కువ చేసి గింజ దశ గింజ కట్టి పడేదాకా ఒక 5-6 సార్లు ఇచ్చాను నీళ్ళల్లో కలిపి. అంటే ఇదే నీళ్లు స్ప్రే అవుతాయి, మళ్ళీ కిందికి కూడా పోతాయి. డి విటమిన్ గురించి మా డాక్టర్ స్నేహితుల మీటింగ్లోకి వెళ్తుంటే వాళ్ళు నాతో తీసుకెళ్తే వాళ్ళంతా డిస్కషన్ డి విటమిన్ డిస్కషన్ చేసుకుంటారు. డి విటమిన్ చాలా ఇమ్యూన్ సిస్టమ్ బాగా చేస్తుంది కదా, అది నాకు వాళ్ళంతా అనుకుంటుంటే డి విటమిన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. డి విటమిన్ ఎందుకు, ఏ వచ్చినప్పుడు డి ఎందుకు రాదు అని అప్పుడు నేను ఒక మూలన డి విటమిన్ ఉన్న మన తినే ఆహార పదార్థాలు, పాలు, గుడ్లు, నెయ్యి, చీజు అటువంటివి ఒక నీళ్ళల్లో కలిపి కొంచెం ఏరియాలో పోసి చూసిన. ఇదేమో స్ప్రే ఏమో అంతట అవుతుంది, ఏది క్యారెటు ఇవన్నీ. అయితే ఆ మూలన ప్రత్యేకించి ఒక 4-5 గజాల దూరంలో ఇట్లా అది పోసిన, వస్తుందా చూద్దాం. మళ్ళా ట్యాబ్లెట్లు కూడా ఇవ్వాలి, రేపు డి విటమిన్ ట్యాబ్లెట్లు అవిట్లను కూడా నీళ్ళల్లో కరిగించి ఒక 2 గజాల దూరంలో అవి కూడా పోసి చూసి. సరే టెస్టింగ్కి పంపేటప్పుడు, డి విటమిన్ కోసం పంపేటప్పుడు ఈ 2 శాంపుల్ అక్కడ 2 శాంపుల్, 4 శాంపుల్ పంపిన, అంటే కోడ్ నెంబర్ వేసి. ఆ 4 శాంపుల్లల్లో డి విటమిన్ వచ్చింది.